తెలుగుదేశం పార్టీలో జరిగినటువంటి తెలుగుదేశం పార్టీతో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి జరిగిన సంఘర్షణ వాతావరణం కొండపల్లి ఇద్దరికి పద్నాలుగు పద్నాలుగు సీట్లు రావడం ఒక ఇండిపెండెంట్ పదిహేను క్యాండిడేట్ కావడం ఆ ఇండిపెండెంట్ తెలుగుదేశంకి మద్దతు ఇవ్వడంతో తెలుగుదేశానికి మద్దతు రావడం దాంతో ఎక్స్ అఫీషియో సభ్యుడిగా తనకున్నటువంటి ఓటు హక్కును వినియోగించుకుంటాను వసంత కృష్ణప్రసాద్ చెప్పడం ఎమ్మెల్యే దాంతో పదిహేను పదిహేను రావడంతో టాస్క్ జరగాల్సి ఉంటుంది అయితే ఈ కేసు నేను నాని ఆల్రెడీ విజయవాడ మున్సిపల్ కార్పొరేషన్ ఎక్స్అఫీషియర్ సభ్యుడిగా ఉన్నారు తను దాన్ని వదులుకుంటూ కొండపల్లిలో కంటిన్యూ చేస్తానని ప్రకటించండి తద్వారా పదహారు పదిహేనుకి వచ్చేటువంటి పరిస్థితి అయితే అది వదలకుండా కొండపల్లిలోది ఎలా చేస్తారంటూ కోర్టుకు వేస్తే ముందైతే ఎన్నికలు జరపండి ఓటు కూడా వెయ్యనీయండి ఆ తర్వాత అది కరెక్టో కాదు మేము తీర్పు అని హైకోర్టు అంటాం దానికి ముందు వీళ్ళు అడ్డుపడటం అక్కడ రెండు రోజుల పాటు గొడవ గొడవ చేయటం ఆ తర్వాత హైకోర్టు ఎన్నికల సంఘానికి తీవ్రంగా వార్నింగ్ ఇవ్వడంతో మరుసటి రోజు ఎన్నిక జరిగింది సీల్డ్ కవర్లో ఇచ్చారు ఇక ఓటు హక్కు కేసునే నానిది పనిచేస్తుందా లేదా అన్నటువంటిది ఒక్కటే తేల్చాల్సి ఉంది దానికి జరిగినటువంటి తాజా విచారణ సందర్భంగా ఈ నెల ఎనిమిదవ తారీఖుకి హైకోర్టు కేసుని వాయిదా వేసింది ఆ రోజున తేల్చి చెప్పబోతోంది కేసునే నాని ఓటు హక్కు పనిచేస్తుందో లేదో అన్నటువంటిది